हैप्पी मॉर्निंग इंडिया अंदर की. वेलकम टू माय चैनल. टुडे आई एम डिस्कस अबाउट टू द बिजनेस, हाउ टू डेवलपमेंट टू द बिजनेस. व्यापारम ये विधंगा डेवलप चेसुकोवालो कोनी विषयालु ई रोजु मनम मात्लाडुकुंदाम. राइट अंडी, थैंक यू अंडी. फस्ट आफ् आल चाला मंदी चूसुकुनेदि एंटंटे జీవితంలో ఒకటి సాధించాల, ఏదో ఒకటి అనే గోల్తో ముందుకి రావడం జరుగుతుంది. అయితే అది సాధించడానికి ఎంతో కృషి, ఎంతో పట్టుదల, ఎంతో ఓపిక, ఎంతో సాక్రిఫైస్ అనేది చాలా అవసరం. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా బిజినెస్ వైపే మళ్ళుతున్నారు. ఎందుకు అంటే ఒక జాబర్గా చేసిన ఒక వాళ్ళ కింద చేసినప్పటికి కూడా ఫ్రీడమ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వన్స్ ఎవరి కింద తాను పనిచేయకుండా తనకు తానే బాస్గా ఉండి తనకు తానే లాభాలని గడించి మంచి ఒక బిజినెస్ని ఒక ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దాలని తన యొక్క గోల్ అయి ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా బిజినెస్ వైపు మళ్ళుచున్నారు. బిజినెస్లోనే తానే ఇంకా అన్నీ సొంతంగా అయ్యే చూసుకొని ఫ్రీడమ్, మనీ ఎర్నింగ్ చేయడం అన్నీ కూడా సాధ్యమవుతుందనే ఉద్దేశంతో బిజినెస్ని లోకి రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ బిజినెస్ అంటే ఏంటి? వస్తు కొనుగోలు అమ్మకాల ప్రక్రియను వ్యాపారం అంటారు. దట్స్ కాల్డ్ యాజ్ బిజినెస్. అంటే మన వస్తు కొనుగోలు అమ్మకాలని జరిపేదాన్ని వ్యాపారం అంటారు. అలాగనే ఈ వ్యాపారం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ వ్యాపారం మీదే చాలామంది సాధించిన విజయాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ మనం చూసుకుంటే ధీరుభాయ్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, చాలామంది బిజినెస్ చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదో సాధించారు ఏంటనేది మనం ఉన్నాం. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని సాధించాలి అనే తపనతో ముందుకు సాగారు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదొడుకులు, ఎంత సమయం వెచ్చించినా కానీ ఎంతో ఓపికతో, సహనంతో ఉన్నారు. కాబట్టి మంచి విజయాల్ని సాధించగలిగి మనకు ఒక మంచి ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళు మనకు ముందు రావడం జరిగింది. కాబట్టి బిజినెస్, ఈ బిజినెస్ గురించి చెప్పుకుంటే అస్సలు బిజినెస్ అనేది ఒక విషయం చెప్పుంటే, బిజినెస్ అనేది మనం ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్లో ఉన్నటువంటి ఆ యొక్క లోటుపాట్లు తెలుసుకోవాలి. ఏ బిజినెస్ ట్రెండింగ్లో ఉంది, ప్రజలు ఏది ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఫ్యాషన్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏదైతే ఇష్టపడేటట్టున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, వాళ్ళకి ఎటువంటి క్వాలిటీని ఇస్తే మనకు కస్టమర్లు అధికమవుతారు, అలాగే వాళ్ళ ఏ విధంగా రేట్లు కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకేమన్నా డ్రా కూపన్స్ కానీ, ఇంకా ఎట్లయినా సరే ఎన్ని విధాలుగా చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని వ్యాపారం అనేది ఎప్పుడైనా సరే స్టార్టింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ పెట్టుబడితో పెట్టి దాన్ని కొద్దిగా రీసెర్చ్ చేసి మనం కనుక ముందుకు సాగితే ఆ చిన్న పెట్టిన పెట్టుబడి ఒకవేళ లాస్ వచ్చినా చిన్న పెట్టుబడితో పోతుంది, ఒకవేళ గెయిన్ అయినా అనుకోండి, సక్సెస్ అయినా అనుకోండి, ఇంకొంచెం దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే దాన్ని విస్తరించవచ్చు, ఇంకా విస్తరించేసి ఐటెం పెంచేసి కస్టమర్లు కూడా మంచి మంచి రేట్లలో మంచి మంచి కూపన్స్తో, డ్రా కూపన్స్తో అవన్నీ కూడా మనము ఇవ్వచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే చూసుకుంటే బిజినెస్లో ఇంకా మనము చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందించేటటువంటి ప్రొడక్ట్ కస్టమర్ ఇష్టపడేవాడే ఉండాలి, అందరికీ నచ్చిందే ఉండాలి. ఇంకొకటి, ఆ కస్టమర్కి ఇచ్చేటటువంటి ప్రొడక్ట్ కూడా నాణ్యతతో కూడినదై ఉండాలి. ఆ కస్టమర్ చూసి అది నచ్చి నాకు నచ్చింది అనేటట్టు మంచి సాటిస్ఫై అవ్వాలి కస్టమర్. తర్వాత ఆ కస్టమర్కి ఏదన్నా ప్రొడక్ట్లో లోపం వచ్చినా మనకి కాల్ చేసినా కానీ మన దగ్గరకు వచ్చినా కానీ మనం రిసీవ్ చేసుకొని ఓకే దీన్ని మేము సరి చేస్తాం, సారీ
అనేది మనము వాళ్ళని వాళ్ళతో మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసి ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తే ఆ వచ్చిన పర్సన్ కూడా ఏమంటాడు, ఓకే ఆ ప్రొడక్ట్ బాగలేదన్నా కూడా రిసీవ్ చేసుకొని మళ్ళీ అదే ప్లేస్లో వేరే ప్రొడక్ట్ ఇచ్చారు, చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారని కస్టమర్లు ఒక మంచి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోద్ది, మంచి గుడ్ నేమ్ వస్తుంది, గుడ్ విల్ వస్తుంది మన సంస్థ కానీ మనకు ఒక బిజినెస్ కానీ. అయితే చూసుకుంటే అయితే అందరు చేసేటటువంటి బిజినెస్ కాదు ఇది, అందరిలాగా చేయకూడదు ఈ బిజినెస్ అనేది. ఒక రోల్ మోడల్గా చేయాలి దీన్ని, ఒక ట్రెండింగ్లో చేయాలి, ఒక స్టై ఒక మంచి టెక్నాలజీతో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. వాళ్ళందరూ చేస్తున్నారు ఆ విధంగా మనం చేస్తామంటే కుదరదు. మన యొక్క సొంత ఆలోచనతో సొంత టెక్నాలజీని రూపొందించి ఏ విధంగా కస్టమర్లని అట్రాక్ట్ చేయాలి, దీనిలో మంచిగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇష్టపడే వస్తువులు మనము కనుక చేయగలిగితే యు అండ్ సక్సెస్, మనం సక్సెస్ అయినట్టే బిజినెస్లో. అయితే చాలామంది బిజినెస్లో ఒక్కసారే సక్సెస్ అవుతారా అంటే ఒకసారి సక్సెస్ కాదు, కొన్ని వ్యాపారాలు అయితే సంవత్సరం పట్టచ్చు, కొన్ని వ్యాపారాలు అయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా పట్టచ్చు. చెప్పలేము, 1 మంత్లో కూడా బిజినెస్ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. మనం అందించే ప్రొడక్టు వాళ్ళు కస్టమర్ పొందేటువంటి సాటిస్ఫాక్షను, మన మీద ఉన్నటువంటి నమ్మకత్వం కస్టమర్కి, ఎప్పుడైతే మనం నమ్మి కస్టమరు ఒక వస్తువు తీసుకొని సంతోషంగా హ్యాపీగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాడో అప్పుడు మన సక్సెస్, 60% సక్సెస్ అయినట్టే. మిగతా 40% ఏంటంటే కస్టమర్లు మనం అందించే వస్తువులు తీసుకొని వాళ్ళని ఫోన్ చేసి, సార్ మా దగ్గర మీరు ఈ ఐటెం తీసుకున్నారు కదా ఎలా పనిచేస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని కాల్ చేసి కనుక అడిగినట్టయితే, ఓకే అండి బాగుందండి ఫైన్ అండి చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు, అయితే అండి మా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఈ మంత్లో గిఫ్ట్ ఆఫర్స్ పెడుతున్నాము, ఎవరైతే ఒక 500 మా దాంట్లో కనుక పర్చేస్ చేస్తారో ఐటెము వాళ్ళకు ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది, దాంతో వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందరికి కూడా ఇది ఒక మంచి మా కస్టమర్స్ కాబట్టి మేము చెప్తున్నామండి. దయచేసి ప్లీజ్ విజిట్ మై స్టోర్, మా యొక్క స్టోర్ని విజిట్ చేసి దయచేసి మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేస్తాం, కాల్ సపోర్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఏదైనా సరే ప్రొడక్ట్ విషయంలో ఏదైనా సరే మేము సపోర్ట్ ఇస్తాం అనేది కనుక మనము 100% చేయగలిగితే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలానే చూసుకుంటే ఇప్పుడున్న ట్రెండింగ్ బిజినెస్లో ఏం అవసరం అనేది ముఖ్యంగా ఆలోచించుకోవాలి. ఏ మన అంటే అవతల వాళ్ళు పెట్టిన ఐటము మన దాంట్లో ఉండాలి, ఒకవేళ అయితే అవతల వాళ్ళు పెట్టిన ఐటమ్ వాళ్ళ దాంట్లో ఉన్నా మన దాంట్లో ఉన్నా వాళ్ళు ఇచ్చే సర్వీస్ కన్నా మనం ఇచ్చే సర్వీస్ ఎక్కువ ఉండాలి, అంటే వాళ్ళలో లేనటువంటి విషయాలు వాటిలో లేనటువంటి యొక్క ఆఫర్స్ మన దగ్గర ఉండాలి, అప్పుడప్పుడు యూనిక్ ఫీచర్ ఉండాలి, వాళ్ళలో లేనిది మన దాంట్లో ఉండాలి హైలైట్గా, అప్పుడు బిజినెస్ అనేది సాధ్యమైనంత వరకు చాలా 100% సక్సెస్ అవుతుంది. చాలా బట్టి కూడా ఈ బిజినెస్లో రంగంలోకి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఇంకా మీకు కావాలంటే గూగుల్ మై బిజినెస్లో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చాలా ఉన్నాయి, మీ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు, మంచిగా కాల్ సపోర్టింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీ ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు, డెలివరీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, తర్వాత కొరియర్ కూడా పంపించుకోవచ్చు, అది వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి, అవి మన కాల్ సపోర్ట్ ద్వారా ఆర్డర్ అనేది తీసుకోవచ్చు, ఎట్లయినా మనం టెలిమార్కెటింగ్ ద్వారా చేసుకోవచ్చు రైట్. కాకపోతే కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి, విజిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా భావించవచ్చు. ఇంకేమన్నా గిఫ్ట్ కూపన్స్ కానీ డ్రా కూపన్స్ కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఆఫర్స్ ఏమైనా పెట్టినా కూడా చేసుకోవచ్చు, వాళ్ళ కస్టమర్లు చూసి ఎక్కడి నుంచో చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా మనం కాల్ చేసినప్పుడు మనం ఎత్తితే చాలు, వాళ్ళకి మంచి రెస్పాండ్ ఇస్తే మంచిగా వాళ్ళు కూడా మంచిగా బిజినెస్ ఆర్డర్ చేసుకోవటం లేదా ఆన్లైన్లో డెలివరీ ఇవ్వటం, ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేసుకోవడం వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మనం అదిగా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా భావించవచ్చు, ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా విషయాలు ఇంకా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయొచ్చు, అలాగే నా పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది ఛానల్లో,
కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.